గత 2 రోజులకు ముందు నా మీద, నా కుటుంబం మీద మంత్రి పెదిరెడ్డి రామచంద్రరెడ్డి చేసిన హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను చేయడం జరిగింది. ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా ఈ సంఘటనని ఖండించారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నన్ను పరామర్శించడానికి అన్ని జిల్లాల నుండి వస్తున్న ప్రజలను, నాయకుల్ని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పుంగనూరుకి వెళ్ళకూడదు అని చెప్పి నోటీసులు ఇచ్చి ఈరోజు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా పుంగనూరు చుట్టుపక్కల, పుంగనూరుకి కనెక్ట్ అయిన అన్ని రోడ్లలో కూడా బారికేడ్లు పెట్టి, చెక్ పోస్టులు పెట్టి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా బస్సుల్లో వస్తున్న వాళ్ళని కూడా చెక్ చేసి పుంగనూరుకి ఎందుకు వెళ్తున్నారు, పుంగనూరుకి రామచంద్ర యాదవ్ ఇంటికి వెళ్తున్నారా అని చెప్పి నేనేదో ఒక ఉగ్రవాద లేదా ఇంకొక రకంగా అనుకుంటే అంతకంటే గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈరోజు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నా ఇంటికి కనీసము మంచినీళ్ళు తీసుకొస్తుంటే కూడా రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. ఈ సంఘటనలు చూస్తుంటే అసలు మనం ఎక్కడుంటున్నాం? మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా? పుంగనూరుకి ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? దీనికోసం ఏమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమన్నా రచించింటే దాన్ని పోలీసులు అమలు చేస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి ఇక్కడ జరుగుతోంది. ఈరోజు నా ఇంటి ముందు నా స్టాఫ్ వెహికల్స్ పెట్టుకుంటే ఆ వెహికల్స్ను కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగుతున్న శాంతి భద్రతల సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారు, ఇక్కడ అరాచకాలు ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులు స్పందించాలి. వెంటనే ఇలాంటి దుశ్చర్యలను, ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలని మానుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విధంగా చూడాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కనీసము ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే పరామర్శించడానికి కూడా లేకుండా ఈరోజు నియంతృత్వ పాలన జరుగుతోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈరోజు ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బీసీల గర్జన అంటూ పెద్ద పెద్ద మీటింగులు పెట్టి వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. వీరు చేస్తున్నది బీసీల గర్జన కాదు, బీసీల పైన గర్జించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇది మీరు చేస్తున్న చాలా పెద్ద పొరపాటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎంత అనగదొక్కాలని చూస్తే దానికి అంతకంతకి మీరు ఫలితం కూడా అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు రాష్ట్రంలో బీసీ కులాలను మభ్యపెట్టి ఈరోజు బీసీ కులాల కోసం, ఒక్కొక్క కులం కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు కార్పొరేషన్లకి చైర్మన్లని బాడీలు పెట్టి 3 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క కార్పొరేషన్కి నిధులు కూడా ఇవ్వకుండా పూర్తి చేసిన ఘనత ఈ దేశంలో ఏ